నా క్యూరియాసిటీ కోసం అడుగుతున్నా. శ్రీపాదరావు గారితో మీరు అంటే పదే పదే ఆయన పేరు ప్రస్తావిస్తున్నారు మీ సొంత ఒకే జిల్లా, ఏంటి ఆయనను నక్సలైట్లు ఎందుకు టార్గెట్ చేశారు, కారణం ఏంటి? మన శ్రీధరబాబు వాళ్ళ ఫాదరు, కారణం ఏంటి అసలు? పాపం అతను ఇంత మంచివాడంటే నియోజకవర్గంలో చాలా మంచి పేరు. అంతకుముందు దాకా అది రిజర్వ్ కాన్స్టిట్యూన్సీ ఉండే, అంతకుముందు పివి నరసింహారావు ఉండే, ఆయనకు ఛాన్సే రాలేదు అంటే చేద్దామంటే ఫస్ట్ టైం ఛాన్స్ వచ్చింది. ఆయన సమితి మహాదేవపురంకు ఉపాధ్యక్షునిగా పనిచేసిండు, కోఆపరేటివ్ సొసైటీకి అధ్యక్షునిగా పనిచేసిండు, చిన్న చిన్న పోస్టుల్లోనే ఉంటుండే. ఆ తర్వాత ఒకసారి అవకాశం వచ్చింది, మొన్న ఎమ్మెల్యే అయిండు. ఆ ఎమ్మెల్యే కూడా వేరే వాళ్ళు, ఆ కిషన్రావు గారు అని చైర్మన్ ఉండేది, ఇప్పుడు నేను జడ్పీ జడ్పీ చైర్మన్, ఆయన ఉంటే వాళ్ళు టికెట్ అడిగారు, మొత్తానికి ఈయనకు టికెట్ ఇచ్చారు. గెలిచిండు, 10 మందికి ఉపయోగపడ్డాడు, నక్సలైట్లను వదిలిపెట్టించిండు, అనేక మందిని సరెండర్ చేయించిండు. ఆయన మీద కేసులు బుక్ చేసిన పోలీసులు మీకు చెప్తున్నాయో, కరీంనగర్ ఎస్పీ శ్రీపాదరావు మీద హీ సపోర్టింగ్ ఫర్ అండర్ గ్రౌండ్ నక్సలైట్స్ అని చెప్పి ఇతని మీద కేసు పెట్టిండు అఫీషియల్గా. శ్రీపాదరావు మీద ఎవరుండే ఎస్పీ పేరు చౌహాన్ సమ్ నేమ్ ఉండే నాకు తెలుసు, ఆన్ రికార్డ్ చెప్తున్నా నేను. ఉమేష్ చంద్ర అయితే కాదు కదా, ఉమేష్ చంద్ర కాదు, ఆయన కరీంనగర్ ఎస్పీగా ఉండే చనిపోయింది, ఇక్కడ ఆయన చంపేసింది కానీ ఆయన విగ్రహం ఇక్కడ ఉన్నది సంజయ్ రెడ్డి గారు అది కాదు. నాకు అందరు ఎస్పీలు తెలుసు అప్పటి నుంచి కూడా. ఆయన పేరు మీద నక్సలైట్లకు సపోర్ట్ చేస్తుండే నేను కానీ ఈయన పేరు మీద ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసి ఎమ్మెల్యే కాదు కాకముందు ఒకసారి అంటే 83 తర్వాత 83లో ఎమ్మెల్యే పోయింది. బహుశా నేను అనుకుంటా ఆయన 3 సార్లు ఎమ్మెల్యే ఉండగా, సారీ ఎమ్మెల్యే ఉండగా చేసాడు, 3 సార్లు కంటిన్యూగా ఎమ్మెల్యే అయ్యిండు ఆయన. ఆ తర్వాత మళ్ళీ 3 సార్లు శ్రీధరబాబు అండి. ఆయన చాలా మంచివాడండి, ఇప్పుడు అన్ని నక్సలైట్ గ్రూపులకు సపోర్ట్ చేసిండు ఆయన. ఉత్తానే అక్కడ కొంతమంది పలానాడు వాళ్ళ తండ్రి చచ్చిపోయింది కదా, అక్కడికి మనం పోయేస్తే బాగుంటుందని తీసుకుపోయి ఒక ప్లాన్ వేసి అక్కడ మర్డర్ చేశారు. ప్లాన్ మర్డర్ అన్న కొంతమంది మా పార్టీకి సంబంధించినటువంటి మహిళలు వాళ్ళు వీళ్ళందరూ గెస్ట్ హౌస్లో ఉన్నప్పుడు, అంటే మా కార్యకర్తలు ఉన్నారు 100 మంది, వాళ్ళందరూ ఉండగా మనం అక్కడికి మాట్లాడి అవ్వదాము రాని ఒక వెహికల్లో పోతే ఆ వెహికల్ని ఆపి ఇక్కడ ఆ వెహికల్ ఉన్న వాళ్ళందరినీ వెలగొట్టి కొంచెం దూరం తీసుకుపోయి సరే ఇక వాళ్ళు మధ్యన ఏం చర్చ జరిగింది ఎవరిని తెలియదు, భావంతుడు గర్క వాళ్ళ నక్సలైట్లు ఈయన చచ్చిపోయాడు కాబట్టి అక్కడ ఏం జరిగింది తెలియదు, కారు దించి తీసుకుపోయింది అందరికీ ఎరగా. తర్వాత పోయి చూస్తే పీనుగు సెక్యూరిటీ లేకుండానే, ఈయనకు సెక్యూరిటీ లేదు అప్పుడు, ఎందుకు లేదో తీసుకుపోలేదో నాకు తెలియదు ఒకటి. తర్వాత రెండోది నేను చెప్తున్నా, ఐఎమ్ ది ఫస్ట్ పర్సన్ టు రీచ్ దట్ పాయింట్ ఆన్ దట్ డే, డెడ్ బాడీ దగ్గరికి నాకు ఎస్పీ గారు ఫోన్ చేసి చెప్పారు. నేను చెప్పిన వాళ్ళకి ఇట్లా నేను పోదలుచుకున్నాను, రాత్రి అయింది, సాయంత్రం 7 అయింది, నేను పోవాలి అంటున్నా అంటే మీరు పోవద్దండి బాగా ప్రమాదం, యూ షుడ్ నాట్ గో, వీ విల్ నాట్ ప్రొటెక్ట్ యూ అని కూడా అన్నాడు ఆయన. నన్ను అంటే కూడా నేను అన్నా ఏమన్నా కానీ శ్రీపాదరావు మా అన్న లాంటి వాడు, ఇక నేను కూడా పోకపోతే మీనింగ్లెస్, వాట్ ఎవర్ ఇట్ మే బీ, ఐ విల్ గో అని రాత్రి 7 o'clock నేను బయలుదేరి 9:30 వరకు నేను రెడ్బడి దగ్గరికి పోయినా. 3 దినాలన్న రాజశేఖర రెడ్డి గారు వచ్చారు, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఆయన వచ్చిండు. రాజశేఖర రెడ్డి గారు నాతో నిమిషానికి కాంటాక్ట్ ఉండేది, ఏం జరిగింది, ఆయన మాజీ స్పీకర్ అప్పుడు, పాపం వచ్చారు, ఈయన తీసుకుపోయినాం, ఈయన కొడుకు ఎవరు అక్కడ ఉంటారు అమెరికాలో ఎక్కడ, అతను వచ్చేదాకా ఎన్టీపీసీ దాంట్లో తీసుకుపోయి ఆ కోల్డ్ దాంట్లో పెట్టి ఉంచి తర్వాత దానం అంతా అయిపోయేదాకా కూడా నేను అక్కడ ఉండి చాలా పనిచేసిన అతను నాకు పెద్దన్న వల్ల సహకారం చేశాను. నేను ఇజ్రాయెల్ గవర్నమెంట్ పక్షాన పోయినా, ఇజ్రాయెల్ పోయినా, యూరోప్ పోయినా, జర్మనీ పోయినా, జర్మనీ, స్విట్జర్లాండ్, ఇంగ్లాండ్, నెదర్లాండ్స్, ఇటలీ, ఇజ్రాయెల్లో 2 నెలలు ఉన్నా నేను, ఇజ్రాయెల్, యుఎస్ఏ ఇవన్నీ తిరిగి వచ్చిన నేను. నేను ఆయన నన్ను ఎయిర్పోర్ట్లో విమానం దగ్గర దాకా వచ్చి నన్ను సాగదొలితే నేను ఆయనకు మొక్కిన, మా తండ్రి చనిపోయింది అప్పటికే, అందరు అడిగారు మా ముందు అడిగింది ఏం ఆయన ఎందుకు మొక్కినో, ఈయన ఎందుకు మొక్కిండో, ఆయన ఎందుకు అక్కడ దాకా పోయిండో అంటే నేను ఒక తండ్రి స్థానంలో అన్న స్థానంలో ఉన్నాడని మొక్కిన అన్న, నిజంగా 3 నెలలు పోతున్నా కదా అని. మా భార్య వాళ్ళందరూ వాళ్ళ ఇంట్లో ఉన్నారు, ఒక 10-15 దినాలు నేను పోయినాక ఏడ్చుకుంటున్నా. అంటే ఇప్పుడు పుట్టమ్మది కామెంట్ చేస్తుంటారు రెగ్యులర్గా, ఈ మంతనలో రౌడీ రాజ్యం నడిచేది, రౌడీలను పెంచి పోషించారు, అది అంటే శ్రీపాదరావు గారు తర్వాత శ్రీధరబాబు వీళ్ళంతా రౌడీజం చేస్తుంటారు, చేయించారు అట్లా ఇట్లా అనే కామెంట్ చేస్తుంటారు, ఏంటి అది? అంటే సాధారణంగా బ్రాహ్మిన్ కమ్యూనిటీ చాలా రేరు ఇట్లాంటి ఆరోపణలు వస్తుంటాయి, రౌడీజం, రౌడీలను ప్రోత్సహించడం చాలా అక్కడక్కడ వస్తుంటాయి ఇట్లాంటివి, అట్లాంటి క్యారెక్టరే కాదు తప్పండి. ఆయన చాలా భయస్థుడు,
ఆయనది ఆయన పటాటోపంగా ఉంటుండే, అంత తప్పగానే రౌడీలను గివుడీలను పోషించి అన్సోషల్ ఎలిమెంట్స్ వాళ్ళని ఎంకరేజ్ చేయడం. రౌడీలను సాధుడు ఎక్కడ, ఆయన ఆయన కారు పెట్టుకుంటానికే భయపడుతుండే. ఇక ఆయన కారు కొనుక్కొని కారు వెళ్దాయంటే ఏ మా ఫలానా ఉంది అని చెప్తుండే ఉత్తాని. పెద్ద డబ్బున్నోడు కూడా కాదు ఆయన పాపం. తర్వాత బుచ్చుపంతులు బుచ్చుపంతులు అని మొత్తం శ్రీపాదరావు అని ఎవరిని తెలియదు అక్కడ. బుచ్చుపంతులు అందరు బుచ్చుపంతులు అని చెప్తే ఓ బుచ్చుపంతులు అని మొత్తం నియోజకవర్గంలో బుచ్చుపంతులు అయినా అంత పాపులర్ ఆయన. రౌడీ ఎలిమెంట్ అక్కడ ఇప్పుడు ఈవెన్ ఇప్పుడు శ్రీధర్ బాబు ఎలక్షన్లో అయింది. శ్రీధర్ బాబు ఎలక్షన్లు అయిన తర్వాత నేను జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ అప్పుడు కూడా నాకు టికెట్ రాలేదు. సరే పోయింది ఇదంతా, ఇది టికెట్ రాలేదు అనేది రొటీన్గా నాకు ఏ ఎలక్షన్లో రాదు రాలేదు. అయితే అక్కడ మొత్తం కాంగ్రెస్ పార్టీ ఎవరైతే శ్రీధర్ బాబుకు సపోర్ట్ చేసిండో వాళ్ళందరి మీద దాడులు, ఇళ్ళ మీద పోయి కొట్టిర్రు. ఎవరు చేశారు? టీఆర్ఎస్ వాళ్ళు. టీఆర్ఎస్ వాళ్ళు కొట్టిర్రు అది అఫీషియల్గా, అంటే ఇళ్ళ మీద పోయి దాడులు చేసారు, ధ్వంసం చేశారు, సైకిల్ మోటార్ల వల్ల కొట్టిర్రు. ఓ ఇద్దరు ముగ్గురు ఇళ్ళను తలుపులు వల్ల కొట్టి లోపలికి పోయినరు. అంటే భయానకమైనటువంటి వాతావరణం సృష్టించారు. శ్రీధర్ బాబు ఓడిపోయినాక నాకు చెప్పిండు శ్రీధర్ బాబు, సార్ మీరు ఒకసారి పోయేస్తే బాగుంటుందని. నేను 8 దినాలు ఎలక్షన్ల తర్వాత ఇంత లొల్లి జరుగుతుంటే నేను అక్కడ పోయి ఇంటింటికి పోయి పరామర్శించిన, అందరికీ ప్రతీకారం తీర్చుకుందాం, బరాబర్ మేము ఉన్నాం, ఇవాళ పార్టీ ఉన్నది, ఎవ్వరు కూడా భయపడవలసిన అవసరం లేదని చెప్పి పోలీసులతో మాట్లాడి అక్కడ వాళ్ళందరికీ పోయి ధైర్యం చెప్పి, అంటే ఇంత భయానకమైనటువంటి వాతావరణం అంటే అంత. శ్రీధర్ బాబు ఓడిపోయిన తర్వాత ఇక అక్కడ ఇక్కడ కాంగ్రెస్ ఓడిపోంటే చంపేస్తామన్నంత వాతావరణం వచ్చింది. మరిన్ని అప్డేట్స్ కోసం iFrames మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. Follow us on Facebook and Twitter.